మూడవది ఆయన అబ్రహాము సంతాన స్వభావం తెలుసుకుని ఎక్కడ నేనేదిగా చెప్పలేదు. ఆ చూసుకోవాల మహర్షి, ఆ చూసుకోవాల మహిమ అనే చెప్పలేదు. అబ్రహాము సంతాన స్వభావం అన్నప్పుడు ఈ అబ్రహాము ఎవరు? అన్య దేవతల పూజ కొడుకు. అటువంటి వారిని నీతిమంతులుగా చేర్చలేక అబ్రహాము నీతిమంతులు సదృశ్య మానవుడు నీతిమంతులు కాదన్నా. కానీ నీతిమంతులుగా చేస్తున్నది ఎవరు? యేసుప్రభు మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. అబ్రహాము సంతాన స్వభావం కొట్టివేసి యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా మనం నీతిమంతులుగా చేశాం. యేసుక్రీస్తు శిలువ రక్తములను విశ్వాసం ద్వారా మనము నీతిమంతులం అయ్యాం. ఏదో చాలా స్పష్టం, మనం అశ్వశంలో యేసు రక్తము మన ఆధారం యేసు రక్తం. యేసు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడిన వాళ్ళం. అది యేసు క్రీస్తు ప్రభు యొక్క సంతాన స్వభావం. అబ్రహాము సంతాన స్వభావం పోయింది. అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని వచ్చాడు. అంటే ఆయన నీతిమంతులుగా జీవించాడు. నీతిమంతులుగా జీవించిన దేవుడు మనను కూడా నీతిమంతులుగా చేయబడితే ఆయన రక్తం వచ్చింది. ఆయన రక్తం వల్ల విశ్వాసం మాత్రమే మనను నీతిమంతులుగా తీర్చింది. మాట చాలా స్పష్టంగా రాయండి, చూడండి. గోవింద కష్టపత్రిక మూడవ ఇది నిజమైన ఆధారం.
ఏకీకరణ లేకుండా ప్రాంతంలోని ఆనందం లేదు. సాధు శర్మ గారు చెప్పబోటే కొంచెం బాగా ఎక్కువ ఎవరో పరిచయాలు ఇచ్చారు. ఆ కంపెనీకి లడ్డు ఇచ్చేదంటూ ఒక ఆయన ఆ లడ్డు ఇచ్చిన అంటే పుస్తకంలో ఉందంట. ఆ పుస్తకం చేతిలో ఏముంది చేయమని అర్థం ఉందట. ఆ చేతితో బ్రతికేది కరెక్ట్ లడ్డు ఇచ్చిందంట. కరెక్ట్గా డబ్బు తీసుకుంటారా అని అడిగారాయన మహానుభావు స్వరూపం. భక్తి ఎంత శ్రేష్టమైన భావం, ఎంత శ్రేష్టమైన ఎంత శ్రేష్టమైన భక్తి విలువ విశ్వాసం విలువైన మహానుభావు. అపవిత్రులో ఉంది ఒకమంది ఇస్తారంటే అద్భుతంలో ఉండి ఆరాధన చేస్తారంటే శనివారం రాత్రి పాపములన్నింటినీ సరి చేసుకుని సరి చేసుకుని నీతి మంతుల క్రమం, నీతి మంతుల అభ్యాసం. దేవుడు ఆరాధించే వారి యొక్క అలవాటుది శనివారం రాత్రి అందరికీ దానమే చెప్తున్నా. శనివారం రాత్రి పాపములన్నింటినీ దేవుడి దగ్గర ఒప్పుకొని దేవుని సన్నిధికి రావటం నీతి మంత్రుల లక్ష్యం. నీతి మంత్రులే రావాలి. అప్పుడు బుద్ధి అప్పుడు వర్తాలి. అప్పుడు దాన్ని ఏదో చేసొచ్చు ఎప్పటి ఏ స్థలానికి స్థాతం నాలుగు సృష్టి గొప్పవాడు ఇవ్వండి. ఇదేమైనా కనుక ఆరాధన చాలా అనుభవం నిజమే. అగ్రహం సొంతమే పాపం పట్టిపోయేవాళ్ళమే. అయితే దేవుడు వాళ్ళన్నింటినీ క్షమించి 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 పరిశుద్ధపరచు. ఎంత గొప్ప యోగ్యత దేవుడు ఆయన మన నీతి మంత్రులు పరిచయం అనుభవం మన దేవుడిని స్తుతించాలి. ప్రధాని యాజకుడయ్యాడు. ఎందుకంటే మనము సహోదరులుగా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మనం సహోదరులు కావాలని. మనం స్నేహితులమే కాదు సహోదరు. సహోదర సంఘాలని తెలిసి కొంతమంది బ్రదర్ మిషన్ అని పెట్టుకోవాలి. మీకు తెలుసు మీకు చేశారు తెల్లూ ఎవరు నా తల్లి నా సహోదరులు అన్నప్పుడు నా చెప్తు నా తల్లి చెప్తు చేయవారు నా సహోదరులు నా సహోదరు ఎంత గొప్ప అని ఆయన మన పక్షంగా దేవుడికి దేవుడి పక్షంగా మాకు మధ్యవర్తిగా ఆయన ఎప్పుడు రాసిన పట్టుకోవాలి. మన చాలా స్పష్టంగా ఎప్పుడు రాసి పట్టుకుంటారు తొమ్మిదో వచ్చిన తొమ్మిదో వచ్చిన పదిహేను వచ్చిన ఈ మధ్య పుట్టిన కాబట్టి మర్చిపోతాం.
అంతే అంటే మట్టిని పూజిస్తానా, భూమిని దేవత అంటామా, భూదేవత ఉంటామా, ఈ దేవత మీకేస్తుంది అంటామా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? భూదేవత అంటే భూదేవత అంటే భూదేవత ఇంకొక పౌరులు బయలుదేరారు భయంకర దైవత్వాన్ని కలుషితం చేస్తారు. ఈ మధ్య వారిని పిలిచి స్వాస్యమరానికి నడిపించడం కొరకై మధ్యవర్తిగా వచ్చిన యేసు శిలువలో మరణించి మన పాపములను వేయించారు, వేయించారు, వాటన్నిటిని క్షమించి క్షమించి మన సహోదరులు చేసి మనము స్వాస్యము పొందుట కొరకే. మనకు స్వాస్యమున్నది, ఆ స్వాస్యం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉన్నది. మంచి మాత్రం కాదు, నెగ్గర కలిసిపోతుంది. నెగ్గర కలిసిపోతుంది సమాధి సమాధి రాజు రంగు ఎవరు ఒక ఆయన చెప్పాడు, ఆయన మారి పక్కన నష్టమారి కట్టాడు, పక్కడు ఎంత పెట్టించుకో శాపం ఇదే నాకు ఎంత ఇదవుతుందంటే పెట్టించుకో శాపం ఏం కట్టించాడు మాట స్వాస్యము పరలోకంలో ఉంది. స్వాస్యము మనకు కలుగునట్లు, స్వాస్యము మనం పొందినట్లు, దేవుని యొక్క స్వాస్యం మనం అనుభవించినట్లు ఇహలోకం ఇచ్చిన తర్వాత అందుకే మనం భయపడే వాళ్ళు కాదు. మనము ఇదిగో వస్తే నేను నా స్వాస్యంలో నా ఇంట్లో నా ప్రభుత్వానికి నేను వెళ్ళిపోతాను, నా ప్రభుత్వానికి నేను వెళ్ళిపోతాను, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నా రజు నా ప్రభు రాజ్యంలోకి నేను వెళ్ళిపోతాను అని చెప్పేవాళ్ళు కావాలి. ఇది క్రైస్తవ విశ్వాసం. విశ్వాసం పరిమితం చేయండి, సమాజం పరిమితం చేయి, వ్యక్తికి పరిమితం చేయండి. విశ్వాసం తీసుకెళ్ళి దేనికో ఓ మామూలు దేనికో దాన్ని కొబ్బరి దేనికో 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 పరిమితం చేయండి. భయభక్తి తర్వాత ఆరాధిస్తాం.